తమ సమస్యలు పరిష్కరించాలంటూ గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ముస్తాబాద్ మండల కేంద్రంలో బందుకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. నేడు ముస్తాబాద్ మండల కేంద్రంలో వ్యాపార వాణిజ్య సంస్థలు హోటళ్లు బంద్ పాటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు ధర్నా రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్మికుల ధర్నాకు సంఘీభావం తెలిపారు. ప్రతి షాపులు కిరాణ షాపులు బట్టల షాపులు అందరు కలిసి మాకు మద్దతు తెలిపారు. మాకైతే మళ్ళీ సహకరించారు. ఈ మరి ప్రభుత్వాన్ని ఏం కొడుతు ప్రభుత్వం మాకు ఒకటి మడిగది 19,500 రూపాయలు జీతం రిజర్వుదార జీతం రావాలని చెప్పి కోరుతున్నాను. మంచి చనిపోతే 5 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్తున్నా. 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ హెల్త్ కార్డు అన్ని సహాయంగా కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పంచాయతీ కార్మికులు గత 21 రోజులుగా ముస్తాబాద్ మండల కేంద్రంలో వారికి అవసరమైన హక్కుల కోసం పోరాటం చేస్తా ఉన్నారు. మరి వాళ్ళు కోరేది గుంతమ్మ కోరికలు కాదు. 51 జీవో ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి వీళ్లను పర్మనెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మోరి కానీ చిత్త కానీ మనం చేసే పనిని చెయ్యని పని కూడా వాళ్ళు చేసి మనకు ఎంతో ప్రయోజనం కలిగిస్తా ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా తెలుసు.
ప్రభుత్వానికి కూడా తెలుసు. మరి ప్రభుత్వం వీరి పట్ల నిర్లక్ష్యం ఎందుకు వహిస్తుందో తెలుసా లేదు. ప్రజలు కూడా బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. మరి ఇలా సఫాయి కార్మికులకు ఇలా జీతాలు అడపొడిగా జీతాలు ఇస్తున్నారు. మరి ఇలా ఏ కూలికైనా కానీ ఒక ఆడ మనిషి కూలికోతే ఇవ్వాలా, నాటే పోతే కైకులు పోతే ఇవ్వాలా, 500 రూపాయలు వస్తున్నాయి. ఇట్లా చూస్తే నెలకు 15 రూపాయలు వచ్చే పరిస్థితి ఉంది. మరి ఇలా చేయరాని పని మూలరాలు చెత్త తీసి మరి ఇలా ప్రజలను వాళ్ళు కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళకు రావాల్సినటువంటి 19,000 జీతం ఏదైతే ఉందో వాళ్ళు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. అది గొంతమ్మ కోరికేం కాదు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దాన్ని చెల్లించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇలా 21 రోజులుగా చేస్తా ఉంటే మరి ప్రభుత్వానికి చలనం లేదు. వెంటనే ఇలా వాళ్ళు అడిగినటువంటి సమస్యలు ఏవైతున్నాయో తీర్చవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది. 21 రోజుల నుంచి జరుగుతుంది. అనేక రకాలుగా ఇలా వాళ్ళు సమ్మె చేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఇలా ముస్తాబాద్ మండల కేంద్రంలో కూడా వాణిజ్య కేంద్రాలు మరి హోటళ్లకు అందరు కూడా ఇలా బంధుకు పిలుపులేవుతో వారందరి సహకారంతో ఇలా ముస్తాబాద్ బంధు కూడా ప్రశాంతం జరిగింది. మీ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా వీళ్ళకందరూ కూడా మేము అన్నట్టు విన్నట్టు ఉండి మరి వాళ్ళకు సహకారం చేస్తాం. ప్రజల మెడలు వంచి వాళ్ళు కోరికలు ఏవైతున్నాయో అవి నెరవేర్చే వారు కూడా వాళ్ళు ఎంబడి ఉంటాం. ప్రజల యొక్క మెడలు వంచి వీళ్ళకు వచ్చే విధంగా వేతనాలు వచ్చి అదేవిధంగా వీళ్ళకు ఏదైతే 10 లక్షల ఎక్స్ప్రెస్ ఉందో అది కూడా చెల్లించాలి. 51 జీవో రద్దు చేసి 60 జీవోను అమలు పరచాలని చెప్పి మేము కూడా సఫాయి కర్మ వాళ్ళ తరఫున తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.